హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో అన్నంతో వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హెల్దీగా చూపిస్తున్నానండి. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇక ఆలస్యం చేయకుండా అన్నంతో వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. నేను ఈ వడియాలకు రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యాన్ని నీట్గా వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా బియ్యం నానిన తరువాత ఇందులో 2 గ్లాసుల వాటర్ వేసుకొని ఇలా అన్నం చేసుకోవాలి. అన్నం అనేది మనకు గట్టిగా ఉండొద్దండి, మెత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నం చేసుకోవాలి. అయితే అన్నము మనము గట్టిగా చేసుకోవద్దండి, మెత్తగా చేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత గట్టిగా వస్తే మనకు పర్ఫెక్ట్గా రావన్నమాట. అందుకనే మనం అన్నం కొంచెం మెత్తగా చేసుకున్నాం అనుకోండి, మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని ఈ అన్నమునంతా ఇందులో వేసుకోవాలి. కొంచెం మెల్లిగా వేసుకోవాలి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇలా అన్నం అంతా ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో ఇలా గట్టిగా ఒత్తుకోండి. ఏంటంటే మనకు కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇది మెత్తగా అవుతుంది కదా, అందుకనే మనం ఇది కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ కూడా చేత్తో కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే ఇది వేడిగా ఉంటుంది కాబట్టి మనము వేడిగా ఉన్నప్పుడే ఈ వడియాలను చేసుకోవాలి, ఎందుకంటే మనకు అన్నం అనేది గట్టి పడుతుంది కదా చల్లారిన తర్వాత. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం ఈ అన్నంని మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 స్పూన్ల ఓమను వేసుకోవాలి. అలాగే ఇందులో 2 స్పూన్ల నువ్వులను కూడా వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా ఇక్కడ వేసుకోవాలి. మనం టేస్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏంటంటే మనం పిండి ఇది కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చేసి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఇలా మెత్తగా కలుపుకున్నాం కదా. మనం కారపూసలు చేసే మిషన్లో స్టార్ బిట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానిని తీసుకోవాలి. అలాగే కారపూసలు చేసే మిషన్లో కొంచెం కొంచెం పిండిని పెట్టుకోవాలి. ఈ పిండి గట్టిగా ఉండొద్దండి, కొంచెం కొంచెం వాటర్తో కలుపుకుంటూ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత దీనిని ఒక క్లాత్లో అంటే కాటన్ క్లాత్లో ఈ విధంగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా మనకు ఎంత వీలైతే అంత టక్కటక్క వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సింపుల్గా ఈ ప్రాసెస్ అయిపోతుందండి, ఒక కాటన్ క్లాత్లో ఈ విధంగా వేసేసుకోవడమే. మనకు పిండి కనుక గట్టిగా అయినట్లు అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ కలుపుకొని మళ్ళీ కారపూసల దాంట్లో పెట్టేసుకొని ఈ విధంగా చేసేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్ మనకు ఎంత ఈజీగా అన్నీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని 2 రోజుల పాటు గట్టిగా అయ్యేంత వరకు ఎండలో పెట్టేసుకోవాలి. మంచిగా ఆరిపోయాయి అనుకోండి, ఈ విధంగా క్లాత్ నుంచి తీస్తే రావాలి. చూస్తున్నారు కదా ఇలా మంచిగా ఆరిపోయి దగ్గరకు వచ్చేస్తాయన్నమాట. 1-2 రోజులు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నింటినీ ఓ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత గంట లేదా అరగంట సేపు ఎండలో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి ప్లేట్లో కూడా ఆరాలి కదా. ఇలా ఆరిన తర్వాత వీటిని మంచి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ మంచి హీట్లో ఉన్నప్పుడు వీటిని వేసుకోవాలి. చూసారు కదా ఒక ప్లేట్లో తీసుకొని వేసుకుంటున్నాను. ఇలా మంచిగా పైకి వచ్చేస్తాయన్నమాట. పిల్లలైతే వీటిని చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. వీటికి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో. ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఫ్రెండ్స్. చూసారు కదా మనము ఎంత ఈజీగా చేసేసుకున్నామో ఫ్రెండ్స్. మీకు గనక ఈ వీడియోకు సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.